అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు లాస్ట్ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రకటన రాష్ట్రంలో మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరి విశాఖపట్నాన్ని పెడితే ఎలా ఉంటుంది, రాష్ట్ర అసెంబ్లీని అమరావతిలోనే ఉంచితే ఎలా ఉంటుంది, అలాగే హైకోర్టుని రాయలసీమ బ్యాక్వర్డ్ రీజియన్ అయినటువంటి కర్నూలులో పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన, చక్కటి మహత్తరమైనటువంటి ఒక ఆలోచనకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. ఈ సందర్భంగా నేను నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఈ ఆలోచన రావటానికి గల మూల కారణాల గురించి కొన్ని విషయాలు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను విన్నవించదలుచుకున్నాను. ఈరోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఎంత ప్రయోజనాలుగా ఉందంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు రీజియన్లు ఉత్తరాంధ్ర, కోస్తా, ఈ యొక్క రాయలసీమల ఈ మూడు ప్రాంతాలను కూడా మనం సమభావంతో చూసి మూడు ప్రాంతాలలో కూడా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే దానివల్ల లాభం ఏంటి, అలాగే మరి అమరావతిలో అసెంబ్లీ ఉంచితే దానివల్ల లాభం ఏంటి, అలాగే కర్నూలులో హైకోర్టు పెడితే ఏం లాభం ఉంటుందని చెప్పి చాలా వివరంగా ఆలోచించి చాలా సుదీర్ఘమైనటువంటి సలహాలు రిపోర్టులు తీసుకున్న తర్వాత వారు చెప్పుంటారేమో అని నేను భావిస్తున్నాను. నేను ఈ యొక్క విషయంలో ఒక అంటే కొంచెం అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక 25 ఏళ్ళు రాష్ట్ర కేడర్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, అదీ కాకుండా పేద ప్రజల ప్రతినిధిగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. నిజంగా ఈ రోజున జగన్ గారి యొక్క ఆలోచన పాలనాపరంగా పాలనని ఈ యొక్క వికేంద్రీకరణ చేసినట్లయితే ప్రజల దగ్గరకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంటుంది.